నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా సామ్సంగ్ గెలాక్సీ A53 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేసిన బై. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇక్కడ చూపించే ఏవైతే లింక్స్ ఉన్నాయి అఫీషియల్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొన్ని అయితే కనిపిస్తున్నాయి ఈజీగా ఏవంటే ప్రైజ్. సో హయ్యర్ వేరియంట్ ప్రైజ్ చూసుకుంటే 36,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అండ్ డాట్ నాచ్ డిస్ప్లే కాకుండా పంచ్ హోల్ డిస్ప్లే వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ప్రీమియం కేటగిరీ, మిడ్ ప్రీమియం కేటగిరీ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్. ప్రైస్ అయితే ఆబ్వియస్ 36,000 ఉంది. అండ్ ఇక్కడ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది 5G స్మార్ట్ ఫోను అండ్ 2 వేరియంట్స్ వస్తుంది అన్నమాట. 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 34,500 రూపీస్ ఉంది. 8 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 36,000 ఉంది. సో ఆబ్వియస్గా 2,500 రూపీస్ డిస్కౌంట్ ఏమో వస్తుంది అన్నమాట. సో నా ఒపీనియన్ బేసిక్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కలర్ చూసుకుంటే గైస్ లైట్ బ్లూ, ఆసమ్ బ్లాక్, వైట్ అండ్ ఆరెంజ్. సో 3 కలర్స్ వస్తుంది అన్నమాట స్మార్ట్ ఫోన్స్. అండ్ మీరు వేరే వెబ్సైట్లు అంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏం మెన్షన్ చేసిరంటే ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు. మెయిన్ విషయం ఏంటంటే దీనివల్ల ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అన్నమాట. అండ్ డిస్ప్లేకి వచ్చేసరికి 30 మినిట్స్ దాకా అర్ధగంట దాకా కూడా 1 మీటర్ వాటర్లో పడి ఉంటుంది. అంటే ఒక ఫిష్ బోల్ లాంటి దాంట్లో అర్ధగంట దాకా ఉంటుంది అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. 64 MP ఓఐఎస్ కెమెరా వస్తుంది అన్నమాట. సో ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అన్నమాట. సో ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏంటంటే సింపుల్గా ఒక మెకానిజమే యాడ్ చేసేస్తారు. సో ఫిజికల్గా ఏమైనా షేక్ చేస్తే అయినప్పుడు కెమెరా దానికి అడ్జస్ట్మెంట్ చేసేసుకొని రికార్డ్ చేస్తాయి అన్నమాట. ఇది ఎలా బెనిఫిట్ అయితే అంటే మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత 2 డేస్ దాకా బ్యాటరీ అంటారు. సో ఐ థింక్ 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్స్ ఛార్జర్ వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మిగతా కిందకి స్క్రోల్ చేస్తే మాత్రం 5G అని ఉంది. అండ్ సపరేట్గా ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ర్యామ్ బూస్ట్ కూడా వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చుకుంటే 5 nm ఆక్టోకోర్ ప్రాసెసర్ అంటే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్ వీళ్ళు తయారు చేసారు అన్నమాట దీనికి సపరేట్గా. అండ్ ఇక్కడ కలర్స్ వేరియంట్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 360 డిగ్రీది వ్యూ అనేది చూసుకోవచ్చు. అట్ ప్రజెంట్ బ్లూ కలర్లో ఉంది. మనం బ్లాక్ కలర్ చూసుకుంటే ఇది బ్లాక్ కలర్ మారిపోతుంది. అండ్ ఏంటనే ఆరెంజ్ అసలు ఆసమ్ పీచ్ అని ఉంది. సో ఈ కలర్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే ఫీచర్ ఉంది బై. అండ్ డిస్ప్లే 6.5 inches డిస్ప్లే వస్తుంది, బాగానే ఉంది. రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేసారు వాళ్ళు. సో నెక్స్ట్గా స్పెక్స్కి వెళ్ళిపోదాం. అఫీషియల్ వెబ్సైట్లో స్పెక్స్కి డెప్త్గా ఏం లేదు. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేశారో దానికి వెళ్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే 5G సంబంధించిన చూసుకుంటే 5G అయితే వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ పెద్ద చూసుకుంటే బేస్ డిస్ప్లే చూసుకుంటే ఫస్ట్ 6.5 inches డిస్ప్లే వస్తుంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ అనమాట. 2400x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. సూపర్ అమోలెడ్ డిస్ప్లే అన్నమాట. సో ఇది అమోలెడ్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. జీపీ వస్తారు కదా ఆమాలియా G678MP4 GP వస్తుంది అన్నమాట. అండ్ ఆండ్రాయిడ్ 12 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. నార్మల్ క్వాలిటీలో ఇయరు ఆండ్రాయిడ్ 12 వస్తుంది, లెవెల్ ఇస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళు ఆండ్రాయిడ్ 12 ఇస్తారు అన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ఆక్టోకోర్ ప్రాసెసర్ 2.4 GHz 4 కోర్లు, 2 GHz మిగతా 4 కోర్లు బ్యాక్గ్రౌండ్ వస్తాయి. ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 5G బ్యాండ్స్ ఉన్నాయి. 5G బ్యాండ్స్ ఐ థింక్ 7 or 8 అన్నట్టు ఉన్నాయి. ఒక ఎక్కువనే ఉన్నాయి 5G బ్యాండ్స్ అయితే. అండ్ 4x4 మేమో వస్తుంది. 128 GB స్టోరేజ్ వస్తుంది అన్నమాట. 6 GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నాను. మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది హైబ్రిడ్ స్లాట్ అన్నమాట. సో హైబ్రిడ్ స్లాట్ ఏంటంటే ఒక కార్డు ఒక ఎస్డీ కార్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇండివిజువల్ సిమ్ పెట్టుకోవడానికి రాదు, మైక్రోఎస్డీ కార్డ్ తీయాల్సి వస్తుంది. అండ్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 64 MP ఇక్కడ మెయిన్ కెమెరా వస్తుంది అన్నమాట. తర్వాత మీ 12 MP ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 5 MP డెప్త్ అండ్ 5 MP మ్యాక్రో లేకపోతే బొక్కీ కెమెరా వస్తుంది అన్నమాట. తర్వాత గైస్ నెక్స్ట్ సెల్ఫీ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. అండ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K రికార్డింగ్ చేసుకుంటే 30fps 10x డిజిటల్ జూమ్ ఉంది. 30fps రికార్డింగ్స్ వస్తున్నాయి ఫ్రంట్ అండ్ రియర్కి కూడా. అండ్ ఇక్కడ వేరే ఫీచర్స్ చూసుకుంటే బాగానే ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.5 GHz, బ్లూటూత్ 5.1 వస్తుంది. USB
5C వస్తుంది అన్నమాట పోర్టం. ఇక్కడ యుఐకి వచ్చేసరికి సామ్సంగ్ వల్ల 1 UI 4.1 వస్తుంది అన్నమాట. పిక్సెల్స్ పర్ ఇంచ్ చూసుకుంటే 407 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది. సెన్సార్ చూసుకుంటే యాక్సలరోమీటర్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ ఇది వచ్చేసరికి ఏసీ అనమాట. సో ఏసీ చాలా మటుకు ప్రీమియం క్వాలిటీలో ఉండే ఫీచర్స్ అన్ని కూడా తీసుకొస్తారన్నమాట బడ్జెట్ ప్రైస్లకి. అండ్ మాక్సిమం గ్లాస్ బాడీ రానికనే చూస్తారు. 5000 mAh బ్యాటరీ వస్తుంది అండ్ 400 వెయిట్ తక్కువ ఉంది, 189 grams కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ ఫోన్ బాగుంది. నా ఒపీనియన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అది తప్పించి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే ఉంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంది. ఎవరైతే సామ్సంగ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పోయి సామ్సంగ్ వల్ల 1 UI ఉంది కాబట్టి దీంట్లో స్టిల్ ఇంకా గూగుల్ డైలర్ రాలేదు. సో కాల్ రికార్డింగ్ చేసుకున్నా సరే వేరే పర్సన్ కూడా మీకు తెలియదు అనమాట. సో దానికి ఇది బెనిఫిట్ అనమాట. అండ్ గైస్ మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి, పర్చేజ్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో బెల్కాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఎక్కడ దాకా ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.